వెల్కమ్ బ్యాక్. పుస్తకం పేరంటే ఎన్ని పదాలుంటాయి? ఒకటి రెండు పోని ఐదు పదాలు. ఒకవేళ పుస్తకం పేరే ఓ పేజీ ఉంటే ఆ చాన్ తాడంత పేరుకు కాసింత ఆసక్తి జోడిస్తే ఎలా ఉంటుందంటారు? ఓ తెలుగు ఆయన అదే పనిచేశారు. అందుకే ఆ పుస్తకం పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. దాన్ని రాసిన శ్రీనాథాచారితో మా కరెస్పాండెంట్ భార్గవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఇంగ్లీష్ భాషలో వినూత్నమైన ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు పాలమూరు యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనాథాచారి. ఇప్పుడు తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఆయన ఒక లాంగెస్ట్ శీర్షికని పెట్టి తన పేరును నమోదు చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటో శ్రీనాథాచారి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు లాంగెస్ట్ శీర్షిక అనేది పెట్టారు, అసలు దాని విశిష్టత ఏంటి? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దాని ప్రాశస్త్యం ఏంటి? గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఏదైనా ఒక అంటే ఒక ఫీట్ ఎంటర్ కావడానికి మూడు పారామీటర్స్ ఉంటాయండి. ఒకటి మెజరబుల్ ఉండాలి ఆ ఫీట్, తర్వాత కంపేరబుల్గా ఉండాలి, దీంతోపాటు అది బ్రేకబుల్గా ఉండాలి. అయితే ఇప్పుడు నా శీర్షికలో 1086 పదాలు ఉన్నాయి, తర్వాత 5633 అక్షరాలు ఉన్నాయి. ఇది మెజరబుల్, తర్వాత ఇది కంపేరబుల్. అంతకుముందు ఎస్ఎం మ్యాష్లీ అని చెప్పేసి ఈజిప్ట్కు చెందినటువంటి ఒక వ్యక్తి 301 పదాలతో, తర్వాత 1518 అక్షరాలతో తను రికార్డు గిన్నీస్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ రికార్డు హోల్డరు. నేను అందుకు 3 రెట్లు ఎక్కువగా పొడవైన శీర్షిక పెట్టి దాన్ని బ్రేక్ చేశాను. మీరు ఈ ఫీట్ చేయాలి అనుకోవడానికి ప్రత్యేకంగా కారణం ఏమైనా ఉందా శ్రీనాథ్ గారు? ఉందండి. నేను విలియం షేక్స్పియర్ ఒక నాటకం చదువుతా ఉంటే అందులో స్కాలర్కి 3 లక్షణాలు ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. 1వ లక్షణం ఏంటంటే, హీ షుడ్ ఇమిటేట్ ది గ్రేట్ స్కాలర్స్ ఆఫ్ ద పాస్ట్, గతంలో ఉన్న గొప్ప స్కాలర్స్ని అనుకరించాలి. 2వది, హీ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ దట్ స్కాలర్షిప్ ఇన్ హిజ్ ఓన్ వే, ఏదో కాపీ కొట్టినట్టు కాకుండా మనదైన ముద్ర అందులో ఉండాలి. 3వది, హీ హ్యాస్ టు గో 1 స్టెప్ అహెడ్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ హిజ్ ఫీల్డ్. నేను ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్గా టీచర్గా ఉన్నాను కాబట్టి నా రంగంలో నేను ఏదైనా ఒక క్రియేటివ్ ఎఫర్ట్ పెట్టాలనుకున్నాను. ఆ కొటేషన్ ఆల్రెడీ నా మైండ్లో ఉంది, అది నన్ను వెంటాడేటటువంటి ఒక వాక్యం కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ ప్రయత్నం చేసి ఈ శీర్షిక పెట్టాను. సాధారణంగా రికార్డ్స్, అది కూడా వరల్డ్ రికార్డ్స్ అంటే, అది అవుట్ ఆఫ్ దర్ ఓన్ ఇంట్రెస్ట్ చాలా మంది చేస్తూ ఉంటారు. మరి మీరు చేసిన ఈ ఫీట్, ఈ వరల్డ్ రికార్డ్ కామన్ మ్యాన్కి అంటే ఒక ఇంగ్లీష్ లెర్నర్కి ఎలా తోడ్పడుతుంది అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న. అయితే ఇప్పుడు చాలామందికి ఇప్పుడు భావ వ్యక్తీకరణ మనం చేస్తాం, కమ్యూనికేట్ చేస్తాం. అయితే ఏం చెప్పాలి అనేది చాలామందికి తెలుసు, కానీ ఎలా చెప్పాలనేది తెలియదు. అయితే ఒక ఎక్స్ప్రెషన్ యొక్క పుట్టుపూర్వోత్తరాలు కనుక మనకు తెలిస్తే ఆ వ్యక్తి ఆ కమ్యూనికేషన్లో చాలా కాన్ఫిడెన్స్తో ఆ ఎక్స్ప్రెషన్ని తను యూజ్ చేస్తాడు. పదబంధాలు, నిత్య జీవితంలో వాడే ఇంగ్లీష్ పదాల యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వ్యక్తి చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటాడు. ఇది వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. శ్రీనాథ్ గారు, మీరు ఏపీలో ఒక లీడింగ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, మరి అయితే ఏపీలో ఇంగ్లీష్ అంటే చాలా క్రేజ్ ఉంది, అట్ ది సేమ్ టైం సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఇంగ్లీష్ ప్రాపర్గా సిస్టమేటిక్గా నేర్పుతున్న దాఖలాలు ఈ మధ్య కాస్త కరువు అవుతున్నాయి. మరి మీరు ఇంగ్లీష్ లెర్నర్స్కి ఎటువంటి టిప్స్ చెప్తారు? మీరు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినంత మాత్రాన ఇంగ్లీష్ వస్తుందన్న గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఐ. ఇంప్రూవ్మెంట్ అనే పదమైన ఐతో స్టార్ట్ అవుతుంది, నా ఇంప్రూవ్మెంట్ నాతో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ ట్రైనర్ ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన అతను కేవలం ఒక దిశ చూపిస్తాడు, ఒక ఫెసిలిటేటర్, నేర్చుకోవాల్సిందంతా క్యాండిడేటు. కాబట్టి అక్కడ ఇద్దరికి కూడా కన్సర్న్ ఉండాలి ఒకరిపైన ఒకరికి. ఆ రకంగా సిలబస్ను చూసుకుని ముందుకెళ్తే ఎనీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఓకే. సొంతంగా నేర్చుకుంటే 6 నెలలు పట్టవచ్చు, అదే ఒక ఇన్స్టిట్యూషన్ హెల్ప్ తీసుకుంటే 2 నెలల్లో నేర్చుకోవచ్చు. సో ఆల్వేస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు జాయిన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. శ్రీనాథ్ గారు, గ్లోబల్ విలేజ్లో ఇంగ్లీష్ ఎవ్రీడే మారుతోంది, ఈ భాష ఎంత ఎక్కువ వేగంగా రూపాంతరం చెందుతుందంటే టింగ్లీష్ ఇంగ్లీష్ ఇలా రీజనల్ లాంగ్వేజ్తో ఈ ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ని కలిపేస్తున్నారు, మరి భవిష్యత్తులో ఇంగ్లీష్ రూపురేఖలు ఎలా ఉండొచ్చని మీరు అసెస్ చేస్తారు? ఈ రీజనల్ లాంగ్వేజెస్ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో హిందీతో కూడుకున్నటువంటి ఇంగ్లీష్ని హిందీ ఇంగ్లీష్ హింద్లీష్ అనో, లేకుంటే HINGLISH హింగ్లీష్ అనో అంటున్నారు. గుజరాత్ ఇంగ్లీష్ని గుజ్లిష్ అని, పంజాబ్ ఇంగ్లీష్ని పంజ్లిష్ అని, ఇలా తెలుగు ఇంగ్లీష్ని టింగ్లీష్ అని అంటున్నారు. అది ఈ రీజనలిజం యొక్క ఇంపాక్ట్. అది ఇంగ్లీష్ ఇస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. ఇప్పుడు అవసరం అయింది, ఇప్పుడు ఉన్నటువంటి గ్లోబల్ విలేజ్ అన్నారు మీరు. సో ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో దీన్ని నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. నేర్చుకోవాలా వద్దా అవకాశాలను బట్టి ఉంటుంది. శ్రీనాథ్ గారు, ఫైనలీ ఇంగ్లీష్ భాషకి డిమాండ్ పెరుగుతుంది, ఇంగ్లీష్ అంటే ఆసక్తి చూపుతున్న వాళ్ళ సంఖ్య నానాటికి విపరీతంగా పెరుగుతుంది, కానీ ఇంగ్లీష్ సాహిత్యానికి మాత్రం ఆ స్థాయిలో
డిమాండ్ కానీ లేకపోతే ఆసక్తి కానీ పెరగడం లేదు, మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి? భాషను ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఆ దిశలో టీచర్లు ఎక్కువగా కృషి చేయాలి, విద్యార్థులు కూడా దాన్ని ఆ మైండ్ సెట్ను మార్చుకొని ముందు ఇంగ్లీష్ కంటే ముందు నేను భయపడకూడదు, ఇది చాలా ఈజీ, నేను నేర్చుకోగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్న మైండ్ సెట్ను వాళ్ళు పెట్టుకోవాలి. టీచర్స్ కూడా దాన్ని క్రియేట్ చేయాలి, అప్పుడు ఏ భాష అయినా నేర్చుకోవడం ఈజీ అవుతుంది. షేక్స్పియర్ మాటలనే ఇన్స్పిరేషన్గా తీసుకోవడమే కాకుండా తను చేసే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ ఫీట్ లాగానే ఇది మిగిలిపోకుండా కామన్ మ్యాన్కి, ముఖ్యంగా ఇంగ్లీష్ లెర్నర్కి ఇది చాలా బాగా తోడ్పడాలి అనే ఉద్దేశంతో శ్రీనాథాచారి గారు వండర్ఫుల్గా ఈ ఫీట్ని చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సంపాదించారు. కెమెరామ్యాన్ బి శ్రీనివాస్తో భార్గవి, సాక్షి న్యూస్, హైదరాబాద్.